ఎన్ని అవాంతరాలు ఎదురైనా గత 12 సంవత్సరాలుగా వాటిని అధిగమిస్తూ అధికారం చేపట్టిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటూ మంత్రి డాక్టర్ అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో కాశీబొగ్గులో బస్ స్టాండ్ దగ్గర గల దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళి అర్పించి అనంతరం పార్టీ కార్యాలయం వద్ద వైసీపీ పతాకాన్ని ఎగురవేసి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ నేటికి 12 సంవత్సరాలు పూర్తి దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ పార్టీ ఈ స్థాయిలో ఉండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమ పార్టీలో చిన్న చిన్న వర్గ విభేదాలు ఉండడం వల్ల పార్టీ వెనుకబడుతుందని దాన్ని సమన్వయపరిచి అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాలని మండల నాయకులకు ఆదేశాలను జారీ చేశారు. తమకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. అల్లు పెరిగిన విక్రమార్కుడిలా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటిని దాటుకొని పెదవిపై నవ్వు చెరిగిపోకుండా నాయకులను కార్యకర్తలను అందరినీ ఒక్క తాటిపైకి తెచ్చుకొని సమన్వయపరుస్తూ పార్టీని ముందుకు నడిపిస్తున్న తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ ప్రశంసించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రస్థానం. మన పిల్లలకు పాఠం చెప్పడానికి, పిల్లల్ని ఉత్తేజపరచడానికో, చైతన్యపరచడానికో, లేకపోతే వాళ్ళ కార్యాచరణ దిశగా అడుగులు వేయించడానికో ఇదల్లా ప్రపంచంలోని చేగువరా గురించి ఒక నాయకుడు చెప్తాడు, లేకపోతే ఇంకో నాయకుడి గురించి ఇంకొకటి చెప్తాడు. ఇవేం అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి జీవితమే మనకి ఒక గొప్ప పాఠం అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఒకసారి ఒక వ్యక్తి తను నమ్మిన సిద్ధాంతం కోసం ఒక స్పష్టమైనటువంటి లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు. అంటే మన జీవితంలో పైకి ఎదగాలంటే, జీవితంలో ఒక స్థాయికి రావాలి అంటే అత్యంత ప్రధానమైనటువంటిది లక్ష్యాన్ని నిర్దేశించుకో. మన లక్ష్యాన్ని నిర్దేశించుకోకుండా మనం ఎంత శ్రమించినా సరే ఆ లక్ష్యాన్ని చేరుకోవడం చాలా కష్టం. అసలు లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే సరిపోతుందా? కలలు కంటే సరిపోతుందా? కలలు కనడం అందరి హక్కు. కలలు గణాల, దాన్ని సాకారం చేసుకోవడానికి పరిశ్రమించాల. అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి మాట, ఆ మాటని పునికి పుచ్చుకొని ఈరోజు ఒక లక్ష్యాన్ని చేరుకోవడం ఎలాగా అన్నటువంటి దాని మీద ఒక మాటలో చెప్పాలంటే పరిశోధన చేశారని చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. దానికోసం మొక్కవని ఆత్మవిశ్వాసంతో లక్ష్యం ఏర్పరచుకోవడం, దానికి అవసరమైనటువంటి ప్రణాళికను రచించుకోవడం, శ్రమించడం. శ్రమించాలి. ముందు డాన్సులు ఉండాలా, నృత్యాలు ఉండాలా, లైట్లు ఉండాలా. మరి ఊరి సంబరాన్ని, ఈ ఎన్నికని ఊరి సంబరం మాదిరి చేద్దామని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మరి అలాగే అత్యంత ప్రధానమైనటువంటిది మనము కూర్చుంటాము, ఊరు పెద్దల్ని పిలుస్తాము, వేరే పార్టీ వాళ్ళని పిలుస్తాం, పక్క ఊరు వాళ్ళని పిలుస్తాం, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ మన చుట్టాల బంధువుల్ని, బొంబాయిలో ఉన్నాడు, బిలాయిలో ఉన్నాడు అంటే మనం అందరిని పిలుస్తాం. ఇదే కదా ఊరు సంబరం అంటే. మరి జనరల్ ఎందుకంటే కూడా ఇవన్నీ ఉన్నాయని, ఆ దిశగా మళ్ళీ మనం అడుగులు వేయడానికి ఈరోజు ఇక్కడ మన అందరం కూడా సమావేశమయ్యామని సందర్భంగా మీకు అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. మరి ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి చైర్మన్ బాలగిరిబాబు, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మనందరికీ గురువర్యులు శ్రీ హనుమంతు వెంకటరావు దొరగారు, మరి అలాగే వేదిక మీద ఉన్నటువంటి జెడ్పీ వైస్ చైర్మన్ ప్రతినిధి